Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan తో విజయసాయి రెడ్డికి ఎక్కడ చెడింది? వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి జగన్ తర్వాత రెండవ స్థానం అనుకున్నారు. ఇప్పుడు క్రమంగా పార్టీకి దూరంగా జరుగుతున్నట్లే కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా విజయసాయి రెడ్డి మౌనంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ఏదో జరిగింది. జగన్కు విజయసాయి రెడ్డిల మధ్య విభేదాలు పొడసుపాయన్న ప్రచారాన్ని నిజం చేస్తూ సాయి రెడ్డి వ్యవహార శైలి కూడా కొనసాగుతోంది. ఇటీవలే విజయసాయి రెడ్డి రాజ్యసభ పదవి రెన్యువల్ అయింది. తర్వాత క్రమంగా పార్టీ హైకమాండ్ ఆయనను దూరం పెడుతుందనిపిస్తోంది. తొలి 3.5 ఏళ్ళు విజయసాయి రెడ్డి విశాఖ కేంద్రంగా పార్టీలో కొంత హల్చలు చేశారు. అక్కడే ఒక ఫ్లాట్ కొనుక్కొని పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. అయితే ఏం జరిగిందో ఏమో ఉన్నట్లుండి విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ పదవి నుంచి జగన్ తప్పించారు. ఆయన స్థానంలో వైవి సుబ్బారెడ్డిని నియమించారు. ఆయనను పార్టీ అనుబంధ సంఘాల బాధ్యతను చూసుకోవాలని జగన్ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. కొంతకాలానికి అది కూడా పీకేశారు. దీంతో విజయసాయి రెడ్డి ఢిల్లీ హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఎక్కడా పార్టీలో యాక్టివ్గా కనిపించడం లేదు. జగన్కు విజయసాయి రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చిందనడానికి విజయసాయి రెడ్డి యాక్టివ్నెస్ ఒక ఉదాహరణగా చెప్పాలి. అంతా బాగుంటే విజయసాయి రెడ్డి ఊరుకునే రకం కాదు. ప్రధానంగా చంద్రబాబును లోకేష్ను ఉతికి ఆరేస్తూ ఉంటారు. అలాంటిది వారిపై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. అలాగే ఏటూ అంటూ చంద్రబాబు ప్రతి ప్రసంగంలో విజయసాయి రెడ్డికి చోటు కల్పించేవారు. కానీ కొన్నాళ్ల నుంచి చంద్రబాబు కూడా విజయసాయి రెడ్డి పేరు ఎత్తకుండా జగన్పై మాత్రమే విమర్శలు చేస్తుండడం కూడా కేడర్లో అనేక సందేహాలు కలుగుతున్నాయి. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా కూడా విజయసాయి రెడ్డిపై విమర్శలు చేస్తుండడం చూస్తే బాగానే చెడిందని అనుకోవాల్సి ఉంటుంది. ఎక్కడా సాయి రెడ్డి కనిపించడమే మానేశారు. అంత యాక్టివ్గా ఉండే ఆయన దూరం అవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. టీడీపీ అనుకూల మీడియాలోనూ సాయి రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రావడం లేదు. తారకరత్న మరణం తరువాత చంద్రబాబుతో కలిసి విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడడం వంటి విషయాలు జగన్కు ఆగ్రహం తెప్పించాయని కొందరంటారు. కానీ అది ఫ్యామిలీలో జరిగిన విషాద ఘటన కాబట్టి జగన్ కూడా దానిని సీరియస్గా తీసుకుంటారని భావించలేం. కానీ అంతకు మించింది ఏదో జరిగింది. అదే బయటకు రావడం లేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే విజయసాయి రెడ్డిని పార్టీ దూరం పెట్టిందా లేదా ఆయనే దూరం జరిగారా అన్నది తెలియకపోయినా ఒకటి మాత్రం నిజం, పెద్ద గ్యాప్ ఉందన్నది వాస్తవం. ఎన్నికల దగ్గర పడుతున్నాయని జగన్ విజయసాయి రెడ్డిని దూరం పెట్టారా లేక సాయి రెడ్డి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని భావించి గ్యాప్ను తానే చేసుకున్నారా అన్నది మాత్రం బయటకు రావడం లేదు. మొత్తం మీద ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కువగానే ఉందన్నది మాత్రం జరుగుతున్న పరిణామాలను బట్టి చెబుతోంది.